అండి, నేను మిస్ శ్రీనివాస్. మరికొన్ని జాబ్ అప్డేట్స్ తో రావడం జరిగింది. సో గైస్, మనకి మార్చి 28వ తారీఖు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో మరియు తెలంగాణలో జరిగే ఇంటర్వ్యూస్ గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో 10 కంపెనీలు ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తున్నారండి. ఇందుకు మనకి ఆంధ్రప్రదేశ్ లో APSGC నోటిఫికేషన్స్, అలాగే తెలంగాణలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ కి సంబంధించి నోటిఫికేషన్స్ అన్ని కూడా ఈ యొక్క వీడియోలో అయితే క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే పూర్తిగా చూడండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయదో వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి గైస్. అయితే ఫస్ట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ సంబంధించి బైజూస్ కంపెనీ వారు అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారండి. సో ఇందుకు మార్చి 15వ తారీఖు అయితే ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి 10 గంటలకు. వెన్యూ వచ్చి కాకరపర్తి భువనారాయణ కాలేజ్ 9-42-104 కేటీ రోడ్ ఆపోజిట్ శ్రీనివాస మహల్ కొత్తపేట విజయవాడలో ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయండి. సో ఇందుకు మనకి బైజూస్ అనేది లెర్నింగ్ యాప్ అనమాట. సో అందరికి కూడా చాలా మంది తెలిసే ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ బీటెక్ ఎంబీఏ ఎంసీఏ ఎంటెక్ అలాగే ఎనీ స్పెషలైజేషన్ వారు ఈ యొక్క జాబ్ అయితే అర్హులండి. జాబ్ రోల్ వచ్చి బిజినెస్ డెవలప్మెంట్ ట్రైనీ అయితే ఉంటుంది అనమాట. సో వీళ్ళకి 3 లక్షల రూపాయల వరకు కూడా శాలరీ అయితే ఉంటుంది, అలాగే 2 నెలల పాటు ట్రైనింగ్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో జాబ్ లొకేషన్ మనకి విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, అనంతపూర్, కడప, వరంగల్, హైదరాబాద్ లో ఉంటుంది. మగవారు ఆడవారు ఇద్దరు కూడా అర్హులండి. 28 సంవత్సరాల లోపల వయసు అయితే ఉండాలన్నమాట. సో ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి మనకి మార్చి 15వ తారీఖు 10 గంటలకు అయితే కండక్ట్ చేస్తున్నారండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి. సో తర్వాత మనకి తెలంగాణ నోటిఫికేషన్ సంబంధించి తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ కి సంబంధించి బీట్రాన్స్ కంపెనీ వారు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. ఇందుకు సాఫ్ట్వేర్ డొమైన్ లో పనిచేయాల్సి ఉంటుందండి. అయితే డిజిగ్నేషన్ వచ్చేసరికి ఎంబెడెడ్ ఇంజనీర్ గా మీకు ఫ్రెషర్స్ కి అయితే అవకాశాన్ని కల్పిస్తున్నారు. 2-4 లక్షల రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది అనమాట. సో మీరు వర్క్ వచ్చేసరికి ఎంబెడెడ్ కి సంబంధించి స్ట్రాంగ్ గా డెవలప్ చేయాల్సి ఉంటుందండి. సో అలాగే దీనికి సంబంధించి ARM బేస్డ్ మైక్రో నైట్రోలర్ అలాగే డేటా ఈక్వేషన్ సంబంధించి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి బీటెక్, బిఈ, ఈసీఈ, IEEE, EIC అండ్ మెకానికల్ వారు అయితే అర్హులండి. సో 2022లో మాత్రమే పాస్ అయి ఉండాలి. 60% మార్క్స్ అయితే కలిగి ఉండాలన్నమాట. సో ఎలాంటి బ్యాక్లాగ్స్ కూడా ఉండకూడదండి. అయితే వీళ్ళకి టెలిఫోనిక్ రౌండ్ అయితే కండక్ట్ చేస్తారు, అలాగే టెక్నికల్ రౌండ్ కూడా కండక్ట్ చేస్తారండి. అయితే మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి మార్చి 21వ తారీఖుతో దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అయితే పూర్తవుతుంది. సో నేను డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి, అక్కడ మీరు ఈ యొక్క జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి APSGC సంబంధించి ఆర్చ్ ల్యాబరేటరీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. సో ఇందుకు కొండపల్లి, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ లో అయితే వర్క్ లొకేషన్ అయితే ఉంటుంది అనమాట. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఎనీ డిగ్రీ చేసి ఉండాలండి. బీఎస్సీ వారికి అయితే అవకాశం ఎక్కువగా అయితే ఉంటుంది. ఓన్లీ మగవారు మాత్రమే అర్హులు. 18 నుంచి 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ట్రైనింగ్ పీరియడ్ అనేది మనకి 15 రోజుల పాటు ఉంటుంది. 10,000 రూపాయల శాలరీతో పాటు మనకి 1500 రూపాయల వరకు కూడా అలవెన్సెస్ కూడా ఉంటాయండి. అయితే టెక్నికల్ ఇంటర్వ్యూ అలాగే HR ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. వర్క్ లొకేషన్ వచ్చేసరికి ఆర్చ్ ల్యాబొరేటరీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్లాట్ నెంబర్ 51A2H, IDA కొండపల్లి, ఇబ్రహీంపట్నం మండల్, కృష్ణా జిల్లాలో ఈ యొక్క వర్క్ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసరికి ఆర్చ్ ల్యాబొరేటరీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్లాట్ నెంబర్ 51A, IDA కొండపల్లి, ఇబ్రహీంపట్నం మండల్, కృష్ణా జిల్లాలోనే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి మార్చి 15వ తారీఖు అయితే కండక్ట్ చేస్తున్నారండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అటెండ్ అవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి తెలంగాణకు సంబంధించి కయంపీ కంపెనీలో మ్యానుఫాక్చరింగ్, సేల్స్, మార్కెటింగ్, ఈ కామర్స్ సంబంధించి B2B ఎకనామర్స్ గా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా పనిచేయడం కోసం వేకెన్సీ అయితే ఉన్నాయండి. సో ఇందుకు 180,000 రూపాయలు సంవత్సరానికి శాలరీ అయితే ఉంటుంది అనమాట. సో ఇది క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీలో BCA, BBA, BSc, BCom, MBA చేసి ఉండాలండి. సో వీళ్ళకి 60% మార్క్స్ అయితే కలిగి ఉండాలన్నమాట. వీళ్ళకి బాండ్ పీరియడ్ అనేది 1 ఇయర్ అయితే ఉంటుంది అనమాట. వీళ్ళకి కొన్ని టెక్నికల్ స్కిల్స్ కూడా ఉండాలండి. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి, అలాగే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అయితే మీకు తెలిసి ఉండాలి, అలాగే జావా, C, C++, HTML, అలాగే ఇంకా ఏదైనా అడ్వాంటేజ్ గా మీకు తెలిసి ఉంటే గనక ఇంకా మీకు అది ప్లస్ అవుతుంది అనమాట. అలాగే టైపింగ్స్ వచ్చేసరికి 30 వర్డ్స్ పర్ మినిట్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. సో ఇంటర్వ్యూ ప్రొసీజర్ వచ్చేసరికి మనకి ఎప్టిట్యూడ్ అండ్ టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది, అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి. ఫైనల్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అయితే ఈ యొక్క జాబ్స్ అని అప్లై చేయండి. నేను డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. ఈ యొక్క జాబ్ ని మీరు మార్చి 28వ తారీఖు లోపల ఈ యొక్క జాబ్ అయితే మీరు అప్లై చేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి సిట్రల్ ఎస్ కంపెనీలో
తెలంగాణకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. అసోసియేట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ గా డేటా సెంటర్ లో పనిచేయడం కోసం వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇందుకు గాను 2,75,000 రూపాయల నుంచి 3,50,000 రూపాయల వరకు సంవత్సరానికి శాలరీ అయితే ఉంటుందండి. సో ఇందులో బీసీఏ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసి ఉండాలండి. అలాగే 70% మార్క్స్ అయితే ఉండాలి ఎంత క్లాస్ లోను ఎంటర్ లోను. సో వీళ్ళకి 3 ఇయర్స్ పాటు బాండ్ పీరియడ్ కూడా ఉంటుంది. సో స్కిల్స్ రిక్వైర్డ్స్ వచ్చేసరికి ప్రెజెంటేషన్ స్కిల్స్ అయితే ఉండాలండి, కమ్యూనికేట్ అక్రాస్ ఫంక్షనల్ టర్మ్స్. సో ఇంటర్వ్యూ ప్రొసీజర్ వచ్చేసరికి రిటన్ టెస్ట్, ఆన్లైన్ టెస్ట్, టెక్నికల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అలాగే పర్సనల్ ఇంటరాక్షన్ రౌండ్ విత్ పిఎంసీ కమిటీ. సో తర్వాత మీకు ఫైనల్ గా హెచ్ఆర్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అన్నమాట. సో ఎవరైతే జాబ్స్ అనేవి అప్లై చేయాలంటారో వాళ్ళందరూ కూడా March 15 లోపల ఈ యొక్క జాబ్స్ అయితే అప్లై చేయండి. నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి, అక్కడ నుంచి మీరు ఈ యొక్క జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏపీఎస్ఎస్సి నోటిఫికేషన్ లో 4 కంపెనీలు ఒకే చోట ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నాయి. బైజూస్ లో మనకి బిజినెస్ డెవలప్మెంట్ ట్రైనీ గా ఎనీ డిగ్రీ చేసి ఉండాలండి. సో వీళ్ళకి 3,00,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. వర్క్ లొకేషన్ విజయవాడ, వరంగల్, అనంతపూర్, వైజాగ్. సో 27 సంవత్సరాల లోపల వయసు ఉన్నటువంటి మగవారు ఆడవారు ఇద్దరు కూడా అర్హులే. తర్వాత లలిత జ్యువెలర్స్ లో క్యాషియర్ గాను, బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్ గాను, సిఆర్ఈ గాను, సేల్స్ గాను, ఎగ్జిక్యూటివ్ గాను, ప్లంబర్ గాను, ఎలక్ట్రీషియన్ గాను, ఏసీ టెక్నీషియన్ గాను, ఆఫీస్ బాయ్ గాను పనిచేయడం కోసం ఇంటర్ డిగ్రీ ఐటీ డిప్లొమా వారు అయితే అర్హులండి. సో 19,000 రూపాయల వరకు శాలరీ కూడా ఉంటుంది. ఒంగోలు లో వర్క్ లొకేషన్ 30 సంవత్సరాల లోపల వయసు అయితే ఉండాలి. మగవారు ఆడవారు ఇద్దరు కూడా అర్హులే అండి. సో తర్వాత ఈజీ బై లో పనిచేయడం కోసం ఇంటర్ అంతకన్నా అబౌవ్ చదివినటువంటి మగవారు ఆడవారు ఇద్దరు కూడా అర్హులే. సో 11,000 రూపాయల వరకు శాలరీ ఉంటుందండి ఒంగోలు జాబ్ లొకేషన్. తర్వాత ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సంబంధించి ఇంటర్ అంతకన్నా అబౌవ్ చదివినటువంటి మగవారు ఆడవారు ఇద్దరు కూడా అర్హులండి. సో ఇందుకు గాను 12,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. వర్క్ లొకేషన్ మనకి ప్రకాశం జిల్లాలో అయితే ఉంటుందండి. 18 నుంచి 27 సంవత్సరాల లోపల వయసు అయితే ఉండాలన్నమాట. సో మీకు ఫర్దర్ గా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మిస్టర్ విద్యాసాగర్ 7989244381, అలాగే మిస్టర్ గోపీనాథ్ 9440635677 అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి March 12 ఉదయం 10 గంటలకు అయితే కండక్ట్ చేస్తున్నారండి. సో వెన్యూ వచ్చేసరికి శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్ నియర్ ఎంఎం రోడ్ జంక్షన్ ఒంగోలు అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మేధా సర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనింగ్ గా డిప్లొమాలో ఈసీఈ త్రిబుల్ఈ వారు, మెకానికల్ వారు అయితే అర్హులండి. సో 2020 నుంచి 2022 మధ్యలో పాస్ అయి ఉండాలి. మగవారు ఆడవారు ఇద్దరు కూడా అర్హులే. 24 సంవత్సరాల లోపల వయసు అయితే ఉండాలండి. 2,50,000 రూపాయల సిటీసీ శాలరీ అనేది మీకు సంవత్సరానికి అయితే ఉంటుంది అనమాట. సో అంటే మీకు దాదాపుగా సిటీసీ లో నెలకి 20,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ ప్రొసీజర్ రైటింగ్ ఎగ్జామ్, అలాగే టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ అనేది మనకి 1 ఇయర్ పాటు అయితే ఉంటుందండి హైదరాబాద్ వర్క్ లొకేషన్ లో. సో యొక్క ఇంటర్వ్యూస్ అనేవి March 12 అయితే కండక్ట్ చేస్తున్నారు. వెన్యూ వచ్చి అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, చెరుకుపల్లి విలేజ్ నియర్ తగరపువలస బ్రిడ్జ్, తగరపువలస విశాఖపట్నంలో ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. సో గైస్ చూసేదే ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్, జై హింద్.